ఎస్ ఎస్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సంజయ్ గారు, మనం ఒకసారి అశోక్ గారితో మాట్లాడదాం. అశోక్ రెడ్డి గారు, ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని, బట్టి విక్రమార్క గారు రీసెంట్ నిన్న మాట్లాడుతూ ఈరోజు భవన యాజమాన్యాలకు సంబంధించినటువంటి రెంట్ ఏదైతుందో ఆ రెంట్ని మేము చెల్లిస్తామని చెప్పి ఈరోజు నిన్న చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ఈరోజు 10 నెలల నుంచి ఈరోజు కట్టాలన్న సో ఈరోజు ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈరోజు విద్యార్థులు కానీ, ఈరోజు భవన యాజమాన్యాలు కానీ రోడ్డు మీదకి వచ్చి ఈరోజు న్యూస్లో వస్తే మాత్రమే ఈరోజు ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఈరోజు గురుకులాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వీటన్నిటి సమస్యలను పరిష్కరించేంతవరకు మేము ఎస్ఎఫ్ఐగా నిరంతరం మేము ఫైట్ చేస్తామని చెప్పి. అశోక్ గారు, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అధికారులు అనేవాళ్ళు ఉంటారు కదా, రాజకీయ నాయకులకి విద్యార్థులకి మధ్యలో అధికారులు అనేవాళ్ళు ఉంటారు కదా, ఈ అధికారులు ఏం చేశారు? ఇప్పుడు మీరు ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఇప్పుడు మీరు కూడా ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ఐ కానీ మీ విద్యార్థి సంఘాలు 10 నెలలు అయిపోయిన తర్వాత కట్టలేదని మరి మీ దాకా ఇప్పుడు వచ్చి ఉండొచ్చు. గతంలో ఎందుకు అద్దె భవనాలకి రెంట్లు చెల్లించలేదని మీరేమైనా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందా అంతకుముందు? సార్, ఇందాక మీరు అన్నట్లు దీనికి ప్రధానమైనటువంటి ఏంటిదని అంటే, దానికి సరిపడ విద్యకు సరిపడ విద్యాశాఖకు సరిపడినటువంటి మంత్రి లేకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. ఎందుకోసం అని అంటే, ఈరోజు ఎస్ఎఫ్ఐగా మాకు ఇప్పుడు కాదు వచ్చింది, దాదాపు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈరోజు గురుకులాలకు సమస్యలు చాలా విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పి ఈరోజు మనం చూసుకున్నట్లయితే వారానికి ఒకసారి ఒక గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 39 మంది విద్యార్థులు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి గురుకులాల్లో ఉంది. మేము ఎస్ఎఫ్ఐగా అక్కడ ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు వినతి పత్రం ఇస్తున్నాం మాత్రమే కానీ, ఈరోజు రేవంత్ రెడ్డిని ఈరోజు గురుకులాల్లో ఉన్న సమస్యలు, విద్యాశాఖలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు ఈనాటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు విద్యాశాఖలో, ఈరోజు గురుకులాల్లో, ప్రధానమైనటువంటి గురుకులాల్లో ఉన్నటువంటి సమస్యలు అధికారులకు తెలియజేసి అధికారులు ఏమని చెప్తా ఉన్నారంటే, ఇది ప్రభుత్వము సీఎం ఆఫీస్ నుంచి ఏదైనా వస్తే మా నిధులు అనేది ఈరోజు మేము రిలీజ్ చేయడానికి ఉంటే సార్ మా చేతిలో ఏముండదు అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని నియమించి ఈరోజు విద్యాశాఖలో వస్తున్నటువంటి ఏవైతున్నాయో వాటన్నిటినీ పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం, ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిన మాటల్ని ఏ కొనలో వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు, తమ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు అనుకోవాలా, విద్యార్థుల మీద ప్రేమ గౌరవంతో మాట్లాడుతున్నారు అనుకోవాలా? సార్, ఇందాక నేను మాట్లాడే ముందే చెప్పిన, ఈరోజు బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చేస్తున్నటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో అవి కేవలం ఈరోజు రాజకీయంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అని అంటే, ఈరోజు 10 నెలల కంటే ముందు ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు ఒక బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్నారు ప్రభుత్వ స్థలాలలో. మేము అడుగుతుంది ఏంటంటే, అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఈరోజు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించుంటే బాగుంటుంది, ఈరోజు వీళ్ళు ఇప్పుడు మాట్లాడేది ఏదైతే మాటలు ఉన్నో వాళ్ళు అప్పుడు చేసి ఇప్పుడు మాట్లాడింటే బాగుంటుంది అని చెప్పి ఈరోజు మేము చెప్తా ఉన్నాము. ఈరోజు కేవలం రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈరోజు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు. తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణకి జాతి పిత లాంటి వారు, మహాత్మా గాంధీ లాంటి వారు కేసీఆర్ అని చెప్పుకునే బీఆర్ఎస్ సర్కార్ తమ కార్యాలయాలకి ప్రభుత్వ భూములు వచ్చినప్పుడు, వాటిని ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాల్లో ఎందుకు మీరు ఈ గురుకులాలను ఏర్పాటు చేయలేదని మీరు ప్రశ్నిస్తున్నారు, అంతే కదా? అవును సార్. ఎస్ సార్, రైట్. ఏఎస్ఎఫ్ నాయకులు సెక్రటరీ పుట్ట లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు అశోక్ గారు మాట్లాడిన దాంతో మీరు ఏకీపిస్తారా? ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సాధించడం అని చెప్తున్నారు కదా, సరే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది. ఆనాటి ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారు ఎన్నికల్లో ఆయన ఉద్యమతం ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి హామీలు చెప్పి ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం జరిగింది. ఆయన విద్యారంగంలో ఏం చెప్పిండు, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పిండు. ఆ నాయకుల్లో ఎవరిని కదిపినా, ఎస్ లక్ష్మణ్ గారు, ఆ నాయకుల్లో బీఆర్ఎస్ నాయకుల్లో ఎవరిని కదిపినా మేము చెప్పాము, గ్రేట్ గా చెప్పుకుంటున్నాం, గురుకులాలనే పెట్టింది మేమే, గురుకులాలని తీసుకొచ్చిందే మేము,
తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం మారాక గురుకులాలని పట్టించుకున్న పాపన కాంగ్రెస్ పార్టీ లేదని, కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తున్నట్టుగా మనకి అనిపించడం లేదా? ఇక్కడ చిన్న విషయం ఒకసారి మీరు ఆలోచించాలండి. ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కదా, సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉన్నాయి కదా, మరి వాటిని బలోపేతం చేయకుండా, అంటే మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము కొత్తగా ఒక విద్యా సంస్థలకు విద్యార్థులకు కొత్త రకంగా నూతనంగా మేము ఒక విద్యార్థులు తీసుకొచ్చిన గొప్పలు చెప్పుకోవడానికి గురుకులాలు ఏర్పాటు చేసిరు, కానీ ఆ గురుకులాల సమస్యలు మాత్రం ఏనాడు పరిష్కరించలేదు. చిత్తశుద్ధి లేదంటారు మీరు, ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఎందుకు మీరు 600 పైసలకున్నటువంటి అద్దె భవనాలు పెట్టి నిర్మించే అద్దె భవనాలు ఎందుకు నడిపించినారు? మీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే సొంత భవనాలు నిర్మించదుండే, మీ సొంత భవనాలు నిర్మించరు, గురుకులాల సమస్యలు పరిష్కరించరు. కేవలం ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడానికి గురుకులాలను నిర్మించడము, గురుకులాల వ్యవస్థ తీసుకొచ్చడము, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాము, సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి గురుకులాలు తీసుకొచ్చిన పరిస్థితి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంది. మీరు నిజంగా విద్యార్థుల పట్ల, విద్యార్థుల సంక్షేమం పట్ల, వారి అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు మీ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు పెండింగ్ పెట్టిరు, విద్యారంగ సమస్యలు ఎందుకు పెండింగ్ లో పెట్టిరు, ఎందుకు విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదు? ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కదా. కానీ నేను నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులేదు చేస్తా ఉన్నది. ఈరోజు డిగ్రీ పీజీ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు స్కాలర్షిప్లు ఇవ్వ 3 స్కాలర్షిప్లు చెల్లించకపోవడం వల్ల ఈరోజు నిరవధిక బంధనం ప్రకటించడం జరిగింది. కనీసం వారి గురించి ఆలోచన చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, అధికారులు లేరు, అరే విద్యార్థులు నష్టపోతున్నారు, అక్కడ ఎవరు స్పందిస్తారు, విద్యార్థులకు ఎవరు న్యాయం చేస్తారు? మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు విద్యార్థుల గురించి ఆలోచించదు? రేవంత్ రెడ్డి ఎందుకు విద్యారంగంలో సమీక్ష నిర్వహించరు? అంటే కేవలం ఏంటంటే పై పై మాటలు చెప్తూ ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా కలెక్టర్లు ఈరోజు గురుకులాలను సందర్శించాలి, ప్రభుత్వ పాలన సందర్శించాలని చెప్పేసి కేవలము మాటలకే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో ఒక ఎమ్మెల్యే గాని ఒక